జాతి న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని జీడిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు బోధ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జేఎస్ఏజీ కోర్టు బోధ్ జడ్జ్ బి హుస్సేన్ ముఖ్య అతిథిగా విచ్చేసి చట్టాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. చట్టాలు ప్రతి ఒక్కరికి తెలియాలని మందని అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీఎల్ఎస్ హరిబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా రత్నపూర్ గ్రామంలో ఆజాద్ అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాల సందర్భంగా మందాని అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు గ్రామ సభ సర్పంచ్ పల్లె ప్రతిమ పివి రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. అదే విధంగా సార్ చెప్పారు రిజిస్ట్రేషన్ గురించి, మీరు మన ఏజెన్సీ ల్యాండ్ కాకుండా బయట ల్యాండ్ కొనుక్కునేవి తెలుసుకుంటే మాత్రం దానికి సంబంధించిన ఈసీ ఉంటుందండి. ఆ భూమి ఎప్పటి నుంచి వచ్చింది, ఎవరు ఇంతవరకు ఎంతమంది ఆ భూమిని కొన్నారు, ఎంతమంది కమ్మారు, అదే దాని ఉద్దేశం అంట. సార్ చెప్పింది మీకు దాని ఉద్దేశం అది, కాబట్టి మీరు అది కూడా తెలుసుకోండి. అదేవిధంగా వినియోగదారుల చట్టం ఇది కూడా ఉందండి, దీనికి సంబంధించింది సార్ చెప్పారు మీకు. మన జిల్లా హెడ్ క్వార్టర్లు ఉంటుంది, ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్స్తో ఉంటుంది. ఎలా వెళ్ళాలి అనేది మా వకీల మీరు అక్కడికి వచ్చి కలిసినా మా సార్లు చెప్తారు, దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి దయచేసి. అదేవిధంగా మీ పిల్లల్ని దయచేసి చెడు అలవాట్లకి మాత్రం బానిస కవనీయకండి. మీరు చేయాల్సిందల్లా, ఇప్పుడు మన సార్ చెప్పారు మీ పిల్లల్ని చేయాల్సింది, మీరు అందించే ఒక మీరు గొప్ప ఏంటిదా అంటే మా సీనియర్ అడ్వకేట్ గారు చెప్పారు వాళ్ళకి మీరు ఇచ్చేది ఏంటంటే పట్టా. మన భూమికి ఉంటే మనకు పట్టా ఎలాంటిదో అలా మీరు వారికి ఇచ్చేది చదువు ఒకటే మీరు వాళ్ళకి ఇవ్వగలిగేది. మీరు సంపాదించిన కోట్లు ఈ లక్షలాసులు వారికి ఏం అవసరం రావండి, మీరు విద్యను అందిస్తే చాలు, ఆ తర్వాత వారి జీవితం వారే చూసుకుంటారు. కాబట్టి దయచేసి ఒక వయసు వరకు మీరు వారిని చదివించండి. ఈ రోజుకు మీరు పంపిస్తే 10 ఈరోజు 100 రూపాయలు కూలి వస్తుంది, ఈరోజు గడవచ్చు కానీ రేపటి సంగతి ఎలా? ఈ కరోనా రాకముందు ఎలా ఉండే వాళ్ళం మనం, ఈ కరోనా వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మన ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక సామాన్య పౌరుడు సామాన్య మనుషులు ప్రతి రోజులు కావు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మనం హాస్పిటల్కి వెళ్తే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, కాబట్టి దయచేసి ఆలోచించి మీ పిల్లల్ని చదివించండి. అదేవిధంగా ఇప్పుడు సార్ కానీ ఇప్పుడు ఎస్ఐ గారు కానీ మన వకీల సాహెబ్ కానీ మేమందరము మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే, మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చదివిస్తేనే మేము ఈరోజు మీ ముందు వచ్చి మీకు ఈ 2-3 మాటలు చెప్పగలుగుతున్నాము. అదే మీరు చేపించినప్పుడు మీ పిల్లలు మీరు ఎలా పనికి పంపిస్తున్నారో మమ్మల్ని కూడా పంపించి ఉంటే ఈరోజు మీ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని చదివించండి, మీరు కష్టపడండి, మీ తల్లిదండ్రులు అదే అనుకున్నారు, మీరు ఇలాగే అనుకోకూడదు, మీ పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు చదివి మీరు చదివించగలిగితే రేపు ఒకళ్ళకి ఉద్యోగం వస్తే ఊరు మొత్తం మార్పు వస్తుందండి.